అమెరికా చైనా అధినేతల మధ్య మరోసారి మాటల యుద్ధం చోటు చేసుకుంది. తైవాన్ విషయంలో జో బైడెన్, జిన్పింగ్ పరస్పరం ఘాటు హెచ్చరికలు జారీ చేసుకున్నారు. తైవాన్లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పర్యటిస్తారనే వార్తలపై మండిపడిన జిన్పింగ్ నిపుతో చెలగాటం ఆడొద్దని బైడెన్ను హెచ్చరించారు. అమెరికా అధినేత కూడా చైనా అధ్యక్షుడికి ధీటుగా బదులిచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ గురువారం ఫోన్లో 3 గంటల పాటు ద్వైపాక్షిక అంతర్జాతీయ అంశాలపై వాడివేడి చర్చలు జరిపారు. తైవాన్ తమ సొంత భూభాగమని చైనా వాదిస్తున్న వేళ ఇరువురి మధ్య ఆ దేశం ప్రధానాంశంగా మారింది. త్వరలో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ రాజధాని తైపీ వెళ్లనున్నారనే సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని జిన్పింగ్ ఘాటుగా స్పందించారు. రెచ్చగొట్టే చర్యలు మంచిది కాదని స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయాన్ని అమెరికా ఉల్లంఘించరాదన్న ఆయన, ఒకవేళ అమెరికా నిప్పుతో చెలగాటమాడితే మీకే కాలుతుందని బైడెన్ ను హెచ్చరించారు. అమెరికా ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నానని జిన్పింగ్ అన్నట్లు చైనా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తర్వాత జరిగే పరిణామాలకు అమెరికానే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి. బైడెన్ కూడా తైవాన్ విషయంలో అమెరికా వైఖరిని జిన్పింగ్ కు స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. తైవాన్ విషయంలో అమెరికా పాలసీ మారలేదన్న ఆయన, ఏకపక్షంగా ప్రస్తుత పరిస్థితిని మార్చే యత్నం చేస్తే తైవాన్ జలసంధిలో శాంతి స్థిరత్వం కొరబడుతుందని చెప్పినట్లు అమెరికా వర్గాలు వెల్లడించాయి. నాన్సీ పెలోసీ తైపీ పర్యటన ఇంకా ఖరారు కానప్పటికీ అమెరికా అప్రమత్తమైంది. చైనాతో పరిస్థితి ఎలా ఉంటుందోనని భావించి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అమెరికాకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ రోనాల్డ్ రీగన్ స్ట్రైక్ గ్రూప్ ను సింగపూర్ పోర్టు నుంచి దక్షిణ చైనా సముద్రంలోకి తరలించింది. అమెరికా నావీ 7th ఫ్లీట్ ఈ విషయాన్ని ధృవీకరించింది. చైనా ప్రభుత్వ గూఢచర్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని అమెరికా అధికారులు హెచ్చరించారు. అణ్వాయుధాలకు సంబంధించిన కమ్యూనికేషన్లపై డ్రాగన్ దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. మరోవైపు అమెరికాలో టెక్నాలజీ రంగం పూర్తి స్వతంత్రంగా పనిచేసేలా సెమీ కండక్టర్ల ఉత్పత్తిని స్థిరీకరించాలనే బిల్లుపై ప్రతినిధుల సభలో ఇరుపక్షాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. చైనా తయారీని నిలిపివేసినా తైవాన్ ఎగుమతులను అడ్డుకున్నా ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.